ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు డబ్బు ఆదాయం ఎక్కువగా కలిగించే ఒక మంచి తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనందరూ వారాహి అమ్మని నమ్మకంతో ఆమెను పూజ చేసుకుంటూ ఉంటాం కదా వారాహి అమ్మని నమ్మాము అంటే తప్పకుండా తల్లి మనల్ని కరుణించి మన కోరికలు అనేవి తీరుస్తారు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పిలిస్తే పలికే దైవంగా ఉన్న వారాహి అమ్మ పూజ అనేది పంచమీతిథి రోజు చాలా విశేషంగా మన వారాహి భక్తులందరూ జరుపుకుంటూ ఉంటారు అలా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి దైతే ఇప్పుడు చెప్పబోయే ఒక తాంత్రిక పరిహారం అనేది మీరు చేయండి మీకు విశేషంగా ఎలాంటి డబ్బు సమస్య ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇక ఏం చేయాలి అంటే ఈ ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చండి ఏ రోజంటే ముఖ్యంగా మనం వారాహి దేవిని పూజిస్తున్నాం కాబట్టి మంగళవారం శుక్రవారం అష్టమి నవమి తిథులు పంచమి తిథులు విశేషంగా అనేది చేసుకోవచ్చు అలా లేదండి మాకు డబ్బు ఎక్కువ అవసరంగా అనుకోండి ఈ వీడియో చూసిన వెంటనే కూడా మీరు మీరు ఈ పరిహారం అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే మనకు షాపుల్లో చిక్కుడు గింజలు అనేవి ఉంటాయండి అవి చిక్కుడు గింజలతో ఈరోజు మనం పరిహారం చేయబోతున్నాం ఈ చిక్కుడు గింజలు మన ఇంట్లో ఆల్రెడీ వంటకి పెట్టుకున్నా సరే ఎండు చిక్కుడు గింజలు పచ్చివి కాదండి ఎండు చిక్కుడు గింజలు మనం ఆల్రెడీ వంటలోకి వాడుకుంటూ ఉన్నాయి మాకు ఆల్రెడీ ఉన్నాయంటే అవి యూజ్ చేయొద్దు కొత్తగా తెచ్చుకోండి ఒక కాలు కిలోనో వంద గ్రాములో యాభై గ్రాములు అయినా సరే చిక్కుడు గింజలు అని చెప్పి ప్రోజన్ స్టోర్లో అడిగినా లేకపోతే సూపర్ మార్కెట్లలో కానీ ఉంటాయి కాబట్టి ఎండు చిక్కుడు గింజలు అని తెచ్చుకున్న తెచ్చుకోండి ఒక యాభై అయినా సరే మేము ఎక్కువ కొనలేము అనుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తెచ్చిపెట్టుకోండి ఆ ఫిఫ్టీ గ్రామ్స్ని తొమ్మిదిగా డివైడ్ చేసుకోండి అంటే కొద్ది కొద్దిగా తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసుకొని తొమ్మిది పొట్లాలు అనేది కట్టి పెట్టుకోండి ఇది మెయిన్ చేయవలసిన మీ పని తర్వాత యాజ్ యూజువల్గా మీరు సాయంత్రం దీపం పెట్టి అమ్మవారికి హారతిచ్చుకొని దీపం అనేది పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకుంటారు కదా ఏ రోజైనా సరే మనం వారాహిదేవిని పూజించుకోవచ్చు అమ్మ ముందు ఒక దీపం పెట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లి వజ్రఘోషం అనే నామాన్ని పట్టించి మన మన కోరికలు అనేవి తల్లి ముందు పెడితే తప్పకుండా తీరుస్తుంది అలాగా డబ్బుల కోసం కూడా మనం ఈరోజు అమ్మ దైవల్లా మీ ఇష్టదైవం మీ ఇష్టదైవం కానివ్వండి కులదైవం కానీ వీళ్ళందరినీ తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మీరు తొమ్మిది పొట్లాలకి ఆ చిక్కుడు గింజలు అనేవి తీసుకున్నారు కదా మీరు ఏం చేయక్కర్లేదు మీరు నిద్రపోయే ముందు మీ దిండు కింద ఒక పొట్లం అనేది పెట్టుకొని నిద్రపోండి ఇంకా ఏం చేయకర్లేదు మన ఆ చిక్కుడు గింజల్ని పనుకోబోయేటప్పుడు మాకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని తలుచుకొని మీ ఇష్టదైవం కులదైవం మన వారాహి అమ్మ సాయిబాబా అందరినీ తలుచుకొని మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి తెల్లవారాక ఆ పొట్లాన్ని ఒక చిన్న డబ్బాలు అనేది వేసి పెట్టండి ఇలా తొమ్మిది రోజులు మనం తొమ్మిది పొట్లాలు కట్లే కట్టి పెట్టుకున్నాం కదా ఆ తొమ్మిది పొట్టాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పొట్లం అనేది మీరు తల కింద పెట్టుకోండి ఆ చిక్కుడు గింజల పొట్లాన్ని ఇలా తొమ్మిది రోజులు అయ్యాక పదవ రోజు అన్నిటి మీరు చేర్చిపెట్టి వీలైతే నానబెట్టి లేకపోతే పచ్చివైనా సరే ఆవుకు మాత్రమే ఆహారంగా పెట్టండి ఆవుకి మాత్రమే ఆహారంగా పెట్టినప్పుడు మీకు శుక్రదశ అనేది తిరుగుతుంది ఈ చిక్కుడి గింజల ద్వారా మీరు ఆవుకి ఆహారంగా పెట్టినప్పుడు మీకు శుక్రదశ అనేది తిరుగుతుంది శుక్రుడు అంటే ధన ఆదాయం మన కోరికలు ఏదైనా సరే మనకు పాజిటివిటీని ఇచ్చాయన శుక్రుడు ఆ శుక్ర అనుగ్రహం అనేది పూర్తిగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది ఒక డబ్బు విషయమే కాదండి మీరు ఏదైనా అనుకుని తడబడిపోతుంది అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఆ పని కన్నప్పుడు కూడా ఆ పని కూడా తప్పకుండా జరిగి తీరుతుంది మెయిన్గా మీకు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బ ఇబ్బంది పడుతూ కొన్ని అప్పులు అనేవి ఉన్నాయి మాకు రావాల్సిన అప్పులు డబ్బులు రావాలి లోన్ తాకట్లో పెట్టి మేము విడిపించలేకున్నాం ఎనీ ప్రాబ్లం ఎనీ ఆర్థిక ఇబ్బందులు అనేవి సరే తొలగిపోతాయి అన్నమాట మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ చిక్కుడు గింజలు ఆవుకు మాత్రమే ఆహారంగా పెట్టాలి అలా పెట్టినప్పుడు ఏంటంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి శుక్రుడు అనేది అనుగ్రహం అనేది మీకు పూర్తిగా కలుగుతుంది చిక్కుడు గింజలు వీలైన ఒక కాలు కిలో లేకపోతే యాభై గ్రాములైన తెచ్చుకొని తొమ్మిదిగా డివైడ్ చేసి వీడియోలో చెప్పిన విధంగా చేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి మీకు శుక్ర దశ తిరిగి దాని ఆదాయం అనేది మీ ఇంట్లో ఎక్కువగా కలుగుతుంది తప్పకుండా ఈ విషయం అనేది చేయండి మన సాయిబాబా దైతో తప్పకుండా మీరు అనుకున్న పని అనేది నెరవేరటమే కాకుండా మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వాటిని అన్నిటినీ తొలగించి మీకు మంచి స్థితి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది తప్పకుండా కలుగుతుందండి మీరే మార్పు అనేది మీరే చూస్తారు తప్పకుండా ఈ చిన్న తాంత్రిక పరిహారం అనే చేసి మీ ఆర్థిక మెరుగుదలని మీరే మెరుగుపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదైనా సుఖనోభవంతో జై సాయిరాం జై వారాహిమత